రోసయ్య గారు స్వయంగా మాట ఇవ్వడం అన్నది ఇది సంతోషమే. కాకపోతే దీని మీద ఎంతవరకు అమలు చేస్తారు, ఏ రేటుకు కొంటారు, మద్దతు ధర అనేది దానికి పూర్తి స్థాయిలో రైతుకు లభిస్తుందా లేదా అనే పలు అనుమానాలు వచ్చినాయి. ఎందుకంటే గతంలో ఎన్నో విషయాల్లో ఇదే విధంగా మాట ఇచ్చి ఆ రకంగా హామీ నెరవేర్చకపోవడం అనేది చూసినటువంటి రైతులకు ఈ హామీ ఏమాత్రం సంతృప్తికరంగా లేదు. వాళ్ళు ఒకటే అడుగుతున్నారు, పోయిన సీజన్లో ఉన్నటువంటి పంట ఏదైతే ఉన్నాయో సన్నాలు, దానికి ఇంతవరకు ఎవరు కొని దాఖలాలు లేవు. అది 1200 రూపాయల దాకా బస్తా, 1500 రూపాయల దాకా వెళ్ళింది. ఇప్పుడు కేవలం 600 700 మాత్రమే అడుగుతున్నారు. ఆ ధాన్యం అలాగే ఉండిపోయింది. ఇప్పుడు కొత్త పైపెచ్చు ఈ తడిచిన ధాన్యం ఎవరు కొంటారు, ఎలా కొంటారు? ఇంతవరకు